हाय अंडी, वेलकम टू माय चैनल। नेने रोजमन चैनल लो सेमिया उपमा पोड़ पोड़ लाड़ते अला तैयार चेसुकोवालो चूपिस्तुन्नानु। मुंदुगा स्टव वेलिगिंची ओक पैन पेट्टुकोनि ओक हाफ टेबल स्पून वरकु आयिल वेसुकुन्नानु। इप्पुडु दानिलो चूपिस्तुन्नानु कदा वीडियोलो आ ग्लास तो वन ग्लास सेमिया तीसुकोनि కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న తర్వాత సేమియాని వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దానిలో మన ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ ఇలాగా సన్నగా పొడుగ్గ కట్ చేసి వేసుకున్నాను నేను। అలాగే ఒక 3 పచ్చిమిర్చి చీరికల కింద కోసుకొని వేసుకోవాలి। కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత నేను 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ సేమ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను। వాటర్ వేసుకున్న తర్వాత దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు salt వేసుకొని ఒక్కసారి మొత్తం గడ్డతో మిక్స్ చేసుకోవాలి। చేసుకొని ఇప్పుడు గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక నిమిషం బాగా వాటర్ ని మరగనివ్వాలి। చూసారు కదా వాటర్ మరిగింది కదా। ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న సేమియాని ఈ మరుగుతున్న వాటర్ లో వేసేసుకోవాలి। వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు సేమియాని ఉడకనివ్వాలి। ఒక 2 మినిట్స్ పడుతుంది। 2 మినిట్స్ తర్వాత చూసారు కదా సేమియా పొడిపొడిలాడుతూ వాటర్ అంతా ఇంకిపోయాయి। అంతేనండి, చాలా ఈజీ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది। కావాలంటే మీరు దీంట్లో కాజు కూడా వేసుకోవచ్చు, అలాగే పిల్లలు తింటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు। నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్।